సోషల్ మీడియాలో రుణమాఫీపై వస్తున్న అపోహలకు క్లారిటీ ఇచ్చారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. అభివృద్ధి పథకాలను ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అవుతుందని, ప్రతి బ్యాంకులో రైతులు ఆనందంగా రుణమాఫీ ఖాతాలను పునరుద్ధరించుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటున్న వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డితో పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లాకు సంబంధించి రుణమాఫీ విషయంలో సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి రుణమాఫీ కావట్లేదు, బ్యాంకుల వద్ద బారులు తీరానన్న ఆరోపణల మీద వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు గోపాల్పేటలోని ఏపీజీవీ బ్యాంకును సందర్శించారు. వారిని అడిగి మరిన్ని విషయాలు సార్. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రుణమాఫీ విషయంలో బ్యాంకుల వద్ద బారులు తీరానన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు మీరు బ్యాంకు ఎట్లా అనిపిస్తుంది, దీని మీద మీరేమంటారు? బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది అట్లా అన్నారనే కొన్ని పేపర్లను కొన్ని ఇక్కడ మావులు సోషల్ మీడియాలో వచ్చి పర్సనల్ గా బ్యాంకుకు వచ్చి ఏం చేద్దామని మా కస్టమర్స్ గానీ మా రైతులను గానీ ఇక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ గారిని అడిగినాం. ఒక్క ఓన్లీ ఈ ఏపీజీవీబి ఓన్లీ గోపాల్పేట బ్రాంచ్ల్ని దాదాపు 1666 మంది ఫస్ట్ విడతలో 1 లక్ష లోపు ఆల్మోస్ట్ 9.42 crores మాఫ్ అయింది. సో ఆ క్రమంలో 1666 మంది అంటే పొద్దున పూట వచ్చినప్పుడు బ్యాంక్ నా బ్యాంక్ ప్లేస్ ఉండదు కాబట్టి కొంచెం లైన్ ఉన్న మేనేజర్ గారు ఓపికతను చెప్పి వాళ్ళని 1 బై 1 లోన్ కి తీసుకుని వాళ్ళకి ఎంబడే చేసి పంపిస్తున్నాడు. అందులో ఏం ప్రాబ్లం లేదు, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారు. ఆ బీఆర్ఎస్ లకు మతి భ్రమించి వాళ్ళకి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక ఆయన ఒక ఆయన ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా ఏం లేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ గోవిందమ్మ నాగమ్మ మా అమ్మ ఉంది, ఒకసారి మాట్లాడు సార్. మాకు మాపోయింది సార్, చాలా సంతోషంగా ఉంది. మాకు ఇందిరమ్మ అంటే చాలా ఇష్టం. మేఘారెడ్డి సార్కి అందరికి ధన్యవాదాలు, రేవంత్ రెడ్డికి అందరికి ధన్యవాదాలు. హైదరాబాద్ పోయిన ఉడక ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పోయి వస్తున్నాం సార్. మేము వారానికి 15 రోజులకు పోయిన ఉడక ఒక్క రూపాయి ఉడక ఖర్చు లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మాకైతే. అయితే రుణమాఫీకి సంబంధించి ఇంకా కొంతమంది కాలేదు, దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కూడా వారికి కూడా ఎవరినైతే గుర్తించాం వారికి కూడా త్వరలోనే అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ దీనికి భిన్నంగా వ్యవహరించి రుణమాఫీ మొత్తము ట్రాష్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు, ఇవన్నీ జూటా మాటలు చెప్తుంది అని అంటున్నారు. దీని మీద మీరు ఒక ఎగ్జాంపుల్, ఈ బ్యాంకు గురించే మాట్లాడదాం మనం. 1666 మందికి ఇక్కడ రుణమాఫీ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మేనేజర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 300 మందికి ఆల్మోస్ట్ 3 crores మళ్ళీ రెన్యువల్ అయ్యి వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. సో సెకండ్ విడతలో ఇదే బ్రాంచ్కు ఆల్మోస్ట్ 1531 మంది సెకండ్ విడతలు అప్ టు 2 లక్షస్ వరకు అవుతారు. అదొక 20 కోట్లు, మొత్తం 34 కోట్లు ఓన్లీ ఇది ఒక్క బ్రాంచ్లనే మాఫ్ అయింది. ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు, ఇక్కడ రైతులు ఉన్నారు. సో ఆ బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడేదానికి వాళ్ళు చేసేదానికి ఏం సంబంధం లేదు. మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, మా సీఎం గారు కానీ, మా గవర్నమెంట్ ఏదైనా ఎవరికైనా అట్లా రైతులు మిస్ అయితే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంతో మా ఇక్కడ ఉన్న మా లోకల్ నాయకులు కానీ మేము కానీ అవసరమైతే దగ్గరుండి వాళ్ళకి రుణమాఫీ చేస్తాం. ఆ బీఆర్ఎస్ మాటలు ఇవ్వని నమ్మద్దని మా రైతులకు చెప్తున్నాం. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఏదైతే రేషన్ కార్డుల విషయంలో కొంత అపోహలు ఉన్నాయి, అంటే ఆధార్ కార్డు ప్రాతిపదికన తీసుకుంటామంటారు, కుటుంబానికి 2 లక్షలు మాఫీ చేస్తాం, మరోవైపు పాస్బుక్లే ప్రాధాన్యత అయితే దీనికి సంబంధించి మీరు ఏం క్లారిటీ ఇవ్వాలి? రేషన్ కార్డులను తీసుకుంటున్నారా, పాస్బుక్లను తీసుకుంటారు? వాళ్ళంతకు ముందు మొత్తం ఆ గైడ్ లైన్స్ రాకముందే ఒకటి మాట్లాడతారు వాళ్ళు. మా సీఎం గారు చెప్పినారు, ఆ రోజు లాంచ్ చేసే రోజు కూడా చెప్పిండు, అంతకుముందు మేము కూడా చెప్పినాం, ఇప్పుడు మేము చెప్తున్నాం. రేషన్ కార్డు అనేది ఓన్లీ వాళ్ళ కుటుంబం ఐడెంటిటీ కోసమే, ఒక కుటుంబం గుర్తింపు కోసమే. ఇక్కడ రుణమాఫీ చేసేది పాస్బుక్, అగ్రికల్చర్ రిలేటెడ్ పాస్బుక్ కానీ ఏం లోన్ తీసుకున్నా పాస్బుక్కే వర్తిస్తుంది. ఓన్లీ రేషన్ కార్డు మీన్స్ ఆ కుటుంబ యజమాని వాళ్ళ కాదా ఇంటి నెంబర్ చెక్ చేసుకోవడానికి మాత్రమే. చాలా క్లారిటీ చెప్పినా మళ్ళీ నేను కూడా అదే. రుణమాఫీ విషయంలో ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు పూర్తిగా భిన్నంగా ఇక్కడ ఏపీజీవీబీలో కూడా పూర్తి స్థాయిలో 1600 పైచిలకు రైతులకు రుణమాఫీ అయింది మొదటి దశలో. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నారో వారికి కూడా త్వరలో అవుతుందంటూ, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుందంటూ, దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ